అందరికీ నమస్కారం అండి. ముందుగా మన సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు మరియు ప్రతి ఒక్క పేరెంట్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను ప్రస్తావించబోయే విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళు పిల్లలని పెంచే క్రమంలో ఏదో ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పేరెంట్ ఎర్లియర్ పూర్వానికి వెళ్తే వాళ్ళు కూడా ఒక పిల్లలే కాబట్టి. ఎందుకంటే చాలాసార్లు మనం గమనించినట్లయితే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఒక వ్యవధి ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో అనేక రకాల మార్పులు, అనేక రకాల అంశాలు, అనేక రకాల పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క పేరెంట్ గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వం పద్ధతుల్లో చూసుకున్నట్లయితే ఒక రకంగా ధర్మం, నీతి, నిజాయితీ ఇలా మంచి మంచి విషయాలు చాలా సునాయాసంగా ప్రతి ఒక్కరూ పాటించేవారు. ఈవెన్ రాజులు కావచ్చు, అది చెడ్డ రాజులైనా మంచి రాజులైనా, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజులే కాదు ప్రతి ఒక్క పౌరుడు, సగటు పౌరుడు సైతం ఇది న్యాయబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో, అంటే అప్పట్లో ఒక నీతి, అంటే మన రామాయణ మహాభారత ఇతిహాసాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఘట్టం ఏదో ఒక రకంగా అది ఖచ్చితంగా ఒక నీతికి సంబంధించి అలాగే ధర్మానికి కట్టుబడి ఉండడం జరిగే ఉంటాయి, రిలవెంట్ అయ్యి ఉంటాయి. కాబట్టి అప్పట్లో ఎందుకంటే అప్పుడు మన అనుసరించిన విధానం, అప్పుడు ఉన్నటువంటి విద్యా విధానాలు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుసరించి ఉండేవి. ఆ విషయం నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈరోజు ఎందుకు ఇప్పుడున్న ప్రస్తుత పరిణామాలు, ఎందుకు వాటితో మనం అసలు పొంతన లేకుండా అసలు కంపేర్ చేయలేకపోతున్నాం అనే విషయం మీలో ఎంతమంది గమనించగలుగుతున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. బిహేవియరల్ అనలిస్ట్గా నేను ఇప్పుడు ప్రస్తావించబోయే ఒక చిన్న కథతో ఈ యొక్క ప్రోగ్రామ్ని నేను ప్రారంభించబోతున్నాను. ఈ ఒక కథ ఖచ్చితంగా మనకి సహజంగా ఉన్నటువంటి మూడు నేర్పరి విధానాలు, అంటే లెర్నింగ్ స్టైల్స్లో ఒక మూడు రకాలు ఉంటాయండి. ఆ మూడులో ఒకటి ఏంటంటే విజువల్ లెర్నింగ్, అంటే మనం చూడగానే పసిగట్టేటువంటి విధానం. సెకండ్ది ఏంటంటేనండి ఆడిటరీ లెర్నింగ్. ఆడిటరీ అని అంటే మనం వినడం ద్వారా, అంటే శబ్ద తరంగాలు, ధ్వని తరంగాల ద్వారా మనం గ్రహించగలిగేటువంటి విషయ జ్ఞాన పరిజ్ఞానం. నెక్స్ట్ మూడోది ఏంటంటే కైనెస్థెటికల్ లెర్నర్స్. మూడోది ఏంటంటే కైనెస్థెటికల్ లెర్నర్స్. ఈ కైనెస్థెటికల్ లెర్నింగ్ అంటే వీళ్ళకి చూడటం ద్వారా గ్రహించలేకపోవచ్చు, వినడం ద్వారా కూడా, ఊహించుకోవడం ద్వారా కూడా గ్రహించలేకపోవచ్చు. కానీ వీళ్ళకి ఒక ప్రత్యేక విధానం, అంటే పరిభాషలో చెప్పాలంటే ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ కింద చూపించాల్సి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్కూల్లో చాలాసార్లు పేరెంట్స్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది టీచర్స్కి వచ్చే ప్రాబ్లం ఇది, ఎందుకు వీడు ఇలా ఉంటున్నాడు, వీడు ఎందుకు వినట్లేదు, నేను చెప్పడం ప్రాబ్లమా, లేకపోతే వాడు వినే విషయంలో ఏంటి ప్రాబ్లం అనే ప్రాబ్లంలో కూడా చాలామంది టీచర్స్ సంయుక్త పరిస్థితి. ఆ పేరెంట్స్కి ఈ విషయం గురించి చర్చించినప్పుడు ఆ పేరెంట్స్ కూడా టీచర్స్తో మాకేం తెలుస్తుంది, మీ దగ్గరికి మేము పంపిస్తున్నాం, మొత్తం టోటల్గా మీ దగ్గర ఉంటున్నారు, మీకు నేను ఇన్ని వేలకు వేలు ఫీజ్ పే చేస్తున్నాం కదా, ఆ బాధ్యత మీదే కదా అని చెప్పేసి టీచర్స్ని సైతం వీళ్ళు అడిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది. అయితే ఈ విషయంలో చాలామంది టీచర్స్, అట్ ద సేమ్ టైం చాలామంది పేరెంట్స్, ఈ ఇరు పక్షాలు కూడా కొన్ని రకాలుగా వాదోపవాదాలు కావచ్చు, లేదా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం కావచ్చు, లేదా అల్టిమేట్గా చెప్పాలంటే వీడేంట్రా ఇలా ఉన్నాడు అనే ఆలోచన ఖచ్చితంగా ఒక అయోమయంలోకి నెట్టేస్తుంది. అలాగా ఈ మూడు తత్వాల్లో
ఈ మూడు తత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మూడు లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి, అలాగే నాలుగు విషయాలు, నాలుగు పరిజ్ఞతలకు సంబంధించి. ఈ నాలుగు పరిజ్ఞానాలకు సంబంధించి ఏంటంటే తెలివితేటల వ్యత్యాసంలో నాలుగు ఉంటాయండి. ఈ నాలుగింటిలో ఒకటి ఏంటంటే ఐక్యూ. ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెంట్ కోషెంట్. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే ఎంత లాజికల్గా, అలాగే ఎంత కంఠోపాతంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ ఇచ్చినప్పుడు ఐక్యూ ఉన్న వ్యక్తి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా గ్రహించగలుగుతారు, అందులో ఉన్న లెసన్లో ఉన్న సారాంశాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాడు, అట్ ద సేమ్ టైం దాన్ని మననం చేసుకుని ఎగ్జామ్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయగలుగుతారు. సెకండ్ ఏంటండి? ఈక్యూ. ఈక్యూ అంటే ఎమోషనల్ కోషెంట్. ఈ ఎమోషనల్ కోషెంట్ అనేది భావోద్వేగ పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భావోద్వేగం అంటే ఒక మనిషి ప్రవర్తించేటువంటి విధానం, అంటే భావ వ్యక్తీకరణ, వారు వాళ్ళ పేరెంట్స్తో మసులుకునే విధానం కావచ్చు, ప్రేమ ఆప్యాయత, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో మెలిగేటువంటి విషయం కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక వ్యక్తికి ఈక్యూ స్టేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా విషయాలకి అతి సులభంగా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడం ద్వారా ఈజీగా ఒక రకంగా చెప్పాలంటే మోసగింపబడవచ్చు. మోసగింపడం అని అంటే ఏంటి? భావోద్వేగాలు ఎక్కువ ఉన్నాయి అంటే అతను ప్రతి ఒక్క విషయానికి చాలా మంచిగా భావావేశంతో ఫీల్ అవుతున్నారు. అలాంటి వ్యక్తి ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక వ్యక్తి చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్నాడు. అంటే ఇంకో వ్యక్తి తెలివైనోడైనప్పుడు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ తక్కువ ఉన్న వ్యక్తిని ఈజీగా మోసం చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా అంటే ఒక ష్యూరిటీగా సిగ్నేచర్ చేయించడం కావచ్చు, లేదా నమ్మించి మోసం చేసే విషయంలో కావచ్చు, లేదా ఏదైనా అంటే ఈ ఎమోషనల్ స్టేట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్, అంటే ఇది ఎక్కువ తక్కువ రెండు ఉండకూడదండి, ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇది ఎక్కువైనా ప్రాబ్లం ఏంటంటే ఓవర్గా అవతల వాళ్ళని నమ్మడం, అలాగే మోసగింపబడడం జరుగుతూ ఉంటుంది. అలాగే తక్కువైతే అసలు కేర్ చేయరు, ఆ బంధాలను కూడా కేర్ చేయరు. సో ఇది కావాలి, ఎంతవరకు కావాలనేది బ్యాలెన్స్డ్గా కావాల్సి ఉంటుంది. అలాగే మూడోది ఏంటంటే క్రియేటివిటీ కోషెంట్. క్రియేటివిటీ కోషెంట్ అంటే సృజనాత్మకత. ఒక విషయాన్ని కొత్త విధానంగా, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విషయం ఇప్పుడు దాకా లేనిది, కొత్తది నేను సృష్టించగలాలి అనేటువంటి ఆలోచన ఫస్ట్ రేకెత్తింప చేసే విధానాన్నే సృజనాత్మకత అంటాం. ఇది పిల్లల్లో సహజంగానే ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు పాకే క్రమంలోనే రకరకాల వస్తువుల్ని వాళ్ళు జస్ట్ ఇలాగ తీసి నోట్లో పెట్టుకుని దాన్ని సృశించడం కావచ్చు, దాన్ని రుచిని గమనించడం కావచ్చు. అంటే మీరు పాకినప్పుడే పిల్లల్ని మీరు గమనించినట్లయితే చాలా విషయాలు మనకి కొట్టొచ్చినట్టు మనం ఈజీగా గమనించవచ్చుమాట. సో అక్కడి నుంచే వీళ్ళ రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంటే పూర్వం అంటే చాలా వాతావరణం, గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉండేది, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండడం వల్ల అన్ని రకాలుగా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయాన్ని నేర్పుతూ ఉండేవారు. ఈ క్రియేటివిటీ అనేది అల్టిమేట్గా ఏంటంటే అది నెక్స్ట్ లెవెల్లో ఆ వ్యక్తిని కొత్త విధానంతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కూల్లో బ్యాక్ బెంచ్లో కూర్చున్న, ఫర్ ఎగ్జాంపుల్ వెనక వైపు కూర్చుని అల్లరి ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ ఫ్యూచర్లో చూస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా బెంచ్ కారుల్లో కూడా తిరిగే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న క్రియేటివిటీని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇంకే విధంగా నడిపించుకోవాలనే ఒక కొత్త విధమైన విషయాలు, అంటే కొత్త రకమైన ఆలోచనలు, కొత్త రకమైన పద్ధతులు, కొత్త రకమైన జీవిత పరిమాణాలని డెవలప్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఒక రకమైన సెలబ్రిటీస్గా కూడా చలామణి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫోర్త్ది వస్తే ఎమోషనల్ కోషెంట్. ఎమోషనల్ కోషెంట్ అనేది కామన్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన సహజసిద్ధమైనటువంటి నైపుణ్యత అండి.
ఎందుకంటే ఈ ఎమోషనల్ కోషంట్ అనేది మెయిన్ తగ్గడం వల్ల ఒక వ్యక్తి ఏదైనా ఒక హఠాత్ పరిణామాలు, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా కోవిడ్ సినారియో మనం చూసాం. ఆ కోవిడ్ సినారియోలో చాలామంది అభద్రతా భావంతో, అంటే కోవిడ్ వచ్చింది ఇంకా లైఫ్ లేదు, అంటే ఈవెన్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో జరుగుతుంది, ఇంకేదో అయిపోతుంది, ఇంకా బతకమేమో అన్న సందిగ్ధతతో వాళ్ళు అనవసరంగా భయపడి అపోహలకు లోనయ్యి వీక్ అయిపోయి ఆటోమేటికల్లీ వాళ్ళు ప్రాణాలను సైత్యం పణంగా పెట్టాల్సిన పరిస్థితి. అంటే ఎమోషనల్ కోషెంట్ తక్కువ అవ్వడం వల్ల స్టూడెంట్స్లో చెప్పాలంటే ఈజీగా అర్థం అవ్వడం గురించి, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో కొన్ని రకాల ఒత్తిళ్ళకు లోనవ్వడం వల్ల, అంటే పేరెంట్ పట్ల ఇచ్చినటువంటి మాట, పేరెంట్కి ప్రామిస్ చేస్తారు, డాడీ దిస్ మంత్ దిస్ ఇయర్ నేను టాప్ అవుతాను, నేను ఫస్ట్ అటెంప్ట్లో ఈ సీట్ తెచ్చుకుంటాను, లేదంటే అమ్మా నేను ఇలాగా అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇచ్చుకుంటారు. అలాగే లేదంటే కనుక కాలేజెస్లోనో స్కూల్స్లోనో వాళ్ళకు ఉన్నటువంటి ఒక సెల్ఫ్ ఇస్టీమ్ ఏదైతే ఉంటుందో అది ఇంబ్యాలెన్స్ అవ్వడంతో, అంటే ఒక రకంగా చెప్పాలంటే తను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ ర్యాంక్ అనుకుందాం, అది ఫస్ట్ ర్యాంక్ జస్ట్ ఒక 5 మార్క్స్లో మిస్ అయినందుకు. మనం చాలామంది ఈ రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేస్తామండి ఇలాంటి ఇన్సిడెంట్స్, ఏంటంటే ర్యాంక్ రాలేదనో, మార్క్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదనో, లేదంటే తను ఎక్స్పెక్ట్ చేసిన సీట్ రాలేదనో, లేదా ఎగ్జామ్లో తను అనుకున్న ర్యాంక్ రాలేదు సాధించలేదనో, ఇమ్మీడియట్గా వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ కూడా మనం సహజంగా గమనిస్తున్నాం ఈ ప్రపంచంలో. అయితే సగటు యావరేజ్గా చూసుకున్నట్లయితే సంవత్సరంలో ఇంచుమించు 10,000 మంది స్టూడెంట్స్ యావరేజ్గా విక్టిమ్స్ అవుతున్నారంటే మీరు నమ్ముతారా? ఇందులో తెలియకుండా జరిగేటువంటి చిన్న చిన్న తప్పులండి, అవి కామన్గా విస్మరిస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాలి ఇది, ఎందుకంటే పేరెంట్ ఎడ్యుకేట్ అవుతే ఆటోమేటిక్గా స్టూడెంట్కి ఆ ఎబిలిటీ అనేది వాళ్ళ పిల్లలకి డెఫినెట్గా వస్తాయి. కాబట్టి మనం కూడా చూసుంటాం కదండి, మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా పేరెంట్గా ఉన్నాము, కానీ మనతో పాటు పేరెంట్గా సక్సెస్ఫుల్ పేరెంట్గా సక్సెస్ఫుల్ కెరియర్ హోల్డర్గా ఉండాల్సిన మన ఫ్రెండ్స్లో కొంతమంది ఎవరో ఒకరు ఎక్కడో చోట మనతో సేమ్ ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ మేబీ విక్టిమ్ అవ్వచ్చు, అయ్యి ఉండవచ్చు వాళ్ళ జీవితంలో, ఇప్పుడు వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా. సో ఇలా చూసుకున్నట్లయితే ప్రతి చోట చాలామంది అనవసరమైన అపోహలతో వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమ నైపుణ్యాలని తెలుసుకోలేక, అంటే మనలో ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్, ఈ 4 ఏంటంటే సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ అని అంటామండి. ఎందుకని అంటామంటే ఐక్యూ జ్ఞానాన్ని ఆర్జించే విషయంలో ఉపయోగపడుతుంది, అది లాజికల్ ఎబిలిటీస్ని డెవలప్ చేస్తుంది. ఈక్యూ ఎమోషనల్ బ్యాలెన్స్, సిచ్యువేషన్ అండ్ హ్యాండ్లింగ్ స్కిల్స్, అంటే ఒక విషయాన్ని ఏ విధంగా మనం ఇది చేయాలనే విషయం, సిచ్యువేషన్ అండ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది ఈక్యూని బేస్ చేసుకుని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అమ్మతో ఏ విధంగా మాట్లాడాలి, నాన్నతో ఏ విధంగా ప్రవర్తించాలి, స్నేహితులతో ఏ విధంగా మెలగాలి, అసలు లవ్ అంటే ఎక్కడి నుంచి ఉంటుంది, తల్లిదండ్రుల నుంచి వచ్చేది లవ్వా, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి వచ్చేది లవ్వా, నేను ఆకర్షణలో ఉన్నానా లేకపోతే నిజంగా ప్రేమలో ఉన్నానా, ఈ విషయాలన్నిటికీ తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈక్యూ ఇంబ్యాలెన్స్ అండ్ గ్యాప్స్. 3rd ఏంటంటే క్రియేటివిటీ. క్రియేటివిటీలోకి వచ్చినట్లయితే ఏదైనా చేయాలి, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలి. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ సైతం మనం వాడుతున్నామండి, ఇవన్నీ క్రియేషనే కదండి. పూర్వం రాతి యుగంలోకి వెళ్తే రాళ్ళు తప్ప ఏమీ లేవు, ప్రకృతి ఇచ్చినటువంటి ఫలాలు, అట్ ద సేమ్ టైం దాంతోపాటుగా ఆకులు అలమలు, అలాగే ఏదైనా జంతువులను వేటాడి మనిషి తినేవాడు, అలాగే రాళ్లతో నిప్పును సృష్టించడం, ఫస్ట్ క్రియేటివిటీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. 2 రాళ్ళని రాపిడి చేసి నిప్పును సృష్టించడం ద్వారా ఫస్ట్ క్రియేటివిటీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చూసుకున్నట్లయితే ఇంకా అన్లిమిటెడ్ క్రియేటివ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నౌడేస్. ఇప్పుడు మొబైల్స్కి నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి డైరెక్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసి మొబైల్ డివైజెస్ కూడా వస్తున్నాయి అప్కమింగ్ డేస్లో.
అంటే ప్రతిదీ రెడీమేడ్ అవుతుంది. ఇదంతా ఏంటి? క్రియేటివిటీ. ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో చేసినటువంటి క్రియేటర్సే కదా, క్రియేషన్సే కదా. సో అందువల్ల ఏంటంటే క్రియేటివిటీ కోషెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోర్త్ ఏంటంటేనండి, అడ్వర్సిటీ. ఇవి మూడు ఎలా ఉన్నా సరే అడ్వర్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మోటివేషన్ అనేది మనిషికి ఇచ్చిందంటే అది అడ్వర్సిటీ కోషెంట్ అనేది రియాక్ట్ అయ్యిందనే దానికి అర్థం. ఒక మనిషి మోటివేట్ అయ్యి తన మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేయగలిగారంటే వాళ్ళ అడ్వర్సిటీ కోషెంట్ని స్ట్రాంగ్ చేసుకున్నారనే మనం చెప్పాలి. సో అందువల్ల ఏంటంటే 3 లెర్నింగ్ స్టైల్స్, 4 డిఫరెంట్ కోషెంట్స్, వేర్ అంటే ఈ 4, ఈ 3 ప్లస్ ఈ 4 కలిపి ఖచ్చితంగా 8 రకాల విషయాల మీద, అంటే మనిషిలో ఉన్నటువంటి 8 డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి. 8 డిఫరెంట్ క్వాలిటీస్ గురించి నేను నెక్స్ట్ ప్రోగ్రాంలో డెఫినెట్గా నేను ఒక్కొక్క క్వాలిటీ గురించి ఒక్కొక్క ప్రోగ్రాంలో నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఒక ఓవరాల్ ఐడియా గురించి, ఒక హోలిస్టిక్ ఐడియా జస్ట్ ఇస్తున్నాను అంతే. అయితే ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే పేరెంట్కి ఇవన్నీ విషయాలు ఇప్పుడు దాకా మీరు ఎక్కడైనా సరే విన్నున్నారా? లేదు కదండి. ఇవేనండి బేసిక్ థింగ్స్ అండి. మనం ఒక బిల్డింగ్ని నిర్మించాలంటే పునాది ఎంత స్ట్రాంగ్ ఉండాలో, ఒక పిల్లల్ని పెంచే తత్వంలో వాళ్ళ నడవడికకి సమకూర్చగలిగేటువంటి భావోద్వేగ, అలాగే మంచి నడవడికకి తోడ్పడేటువంటి అంశాలు కూడా అంతే ఇంపార్టెంట్. దానికి గాను కొన్ని ప్రత్యేక శిక్షణ నైపుణ్యత కూడా అవసరం. ఎందుకంటే కామన్గా చెప్పాలంటే పిల్లల్ని ఎందుకు ఆడిస్తాం? స్కూల్లో ప్లేగ్రౌండ్స్ ఎందుకు ఉండాలి? స్కూల్లో ప్లేగ్రౌండ్స్ ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే స్కూల్లో పిల్లలు ఆడుకునే తత్వంలో, ఆడుకునే క్రమంలో వాళ్ళు పడిపోయినప్పుడు గ్రౌండ్లో వాళ్ళంతటా వాళ్ళు లేవడం కావచ్చు, లేదంటే ఆటోమేటిక్గా అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళని లేపడం కావచ్చు. అంటే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ని డెవలప్ చేస్తాయండి. అలా వాళ్ళు గ్రౌండ్లో పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా సెన్సరీ, అంటే సెన్సరీ అంటే ఏంటండి, ఒక రకంగా స్పృహ, అంటే సృశించేటువంటి విషయం. మనకి ఎన్ని సెన్సింగ్ ఆర్గాన్స్ ఉంటాయండి? 5 సెన్సింగ్ ఆర్గాన్స్ మనకున్నాయి. వాటిని తెలుగులో చెప్పాలంటే జ్ఞానేంద్రియాలు అని అంటారు, పంచేంద్రియాలు అని అంటారు. ఎందుకంటే పంచ ఇంద్రియాలు ఏంటండి అవి? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అండ్ మేజర్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ ఈజ్ స్కిన్. సో ఈ 5 ఆర్గాన్స్ ఏ విధంగా మనిషికి తోడ్పడుతున్నాయి, దీని గురించి ఒక ప్రత్యేకించి ఒక స్పెషల్ సబ్జెక్టే ఉందండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఈ స్పెషల్ సబ్జెక్ట్ ఏంటంటారా, ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏ విధంగా జ్ఞానేంద్రియాలు అన్నాం తెలుగులో చెప్తే, చూసారా? తెలుగులో చెప్తే మీకు ఒక మీనింగ్ వచ్చింది, ఇంగ్లీష్లో చెప్తే ఒక ఐటమ్ పేరు కిందే చూశారు, అంటే 5 సెన్స్ ఆర్గాన్ కిందే చూశారు. కానీ నేను తెలుగులో చెప్పినప్పటికీ జ్ఞానేంద్రియాలు అని అనగానే మీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, ఇదేంటి జ్ఞానేంద్రియాల, ఇవేనా? ఎందుకంటే వినుంటారు ఇప్పటిదాకా, అసలు దీన్నే శ్రవణేంద్రియం, స్పృశేంద్రియం, అంటే ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతిలో చెప్పాలంటే రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే శాంతి మంత్రం అని ఉంటుంది, చాలామంది మనకి మన పేరెంట్స్లో సంస్కృతం చదివిన పండితులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది శాంతి మంత్రం అని చెప్పేసి. ప్రతి ఒక్క పూజ చేసాక లాస్ట్ని ఈ మంత్రం చదువుతారండి. ఎందుకంటే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను ఇచ్చినటువంటి ఈ పూజకి తగ్గ ప్రతిఫలాన్ని నాకు ఇవ్వండి భగవంతుడా అని చెప్పేసి. ఎందుకంటే మన పంచభూతాలు ఎవరండి? సాక్షాత్ పరబ్రహ్మ, ఆ భగవంతుడే మన పంచభూతాల రూపంలో మనకి రక్షిస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు? మనం ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏంటండి, ఫస్ట్ది ఏంటండి 5 ఎలిమెంట్స్లో? అగ్ని, నీరు, గాలి, నెక్స్ట్ ఆకాశం, భూమి. మనం చూడండి, సహజంగా చూస్తే మన బాడీ కంటెంట్ ఆఫ్ 70% అండ్ అబౌవ్ కన్సిస్ట్ ఆఫ్ ద వాటర్. మన శరీరం 70% కన్నా ఎక్కువ వాటర్ మాత్రమే ఉంటుంది మన శరీరంలో.
కదా. అంటే మన ఎనర్జీ ఎనర్జీని ఇచ్చేది ఏంటంటే వాటర్ అండ్ ఎయిర్, ఈ రెండు మనకి ఎనర్జీ బూస్టర్స్. సెకండ్ది ఏంటండి, మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారం చూస్తే భూమి మీదే కదా పండుతుంది, అంటే భూమికి మనం తీసుకునే ఆహారంతో సైతం సంబంధం ఉన్నట్టే కదా. భూమిలోంచి పండేటువంటి కూరగాయలు లేదా ఆకుకూరలు లేదా పళ్ళు లేదా ఫలాలు ఏదైనా సరే భూమిలోంచే కదండి ఉత్పత్తి జరిగేది. సో ప్రతి దానికి ఈ ప్రకృతి అన్ని రకాలుగా కూడా మనకి ఏ విధంగా తోడ్పడుతుందంటే 5 రకాలుగా తోడ్పడుతుంది. మనకి నీరు దగ్గర నుంచి ఎనర్జీ ఇవ్వడం కావచ్చు, భూమి దగ్గర నుంచి మనకి ఫుడ్ని ఇవ్వడం కావచ్చు, నెక్స్ట్ అగ్ని దగ్గర నుంచి, చూడండి ఏదైనా సరే మనం కాల్చుకోకుండా తిరగలమా ఎక్సెప్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మిగిలిన విషయాల్లో చూడండి ఏదైనా సరే మనం అగ్ని లేకుండా వంట అవుతుందా, అగ్నితో కాల్చబడ్డాకే మనం రుచిగా మనం తీసుకోగలుగుతున్నాం అన్నమైనా సరే ఏదైనా ఒక వస్తువు, అంటే ఘన పదార్థాలు ఏదైతే వండుతున్నామో దాని గురించి నేను చెప్తున్నాను. ఫోర్త్ది ఏంటండి, గాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు మనం ముక్కు చెవులు జస్ట్ కొంతసేపు ఏది గాలి సలపకుండా జస్ట్ ఆపుకోగలిగితే ఏమవుతుంది, ఏమో ఉండదండి, ఊపిరి ఆగిపోతుంది. సో మన బ్రెయిన్కి మెయిన్ బూస్టర్ ఏంటంటే మన ఆక్సిజన్, అంటే గాలి వాయువు. ఫైనలీ ఏంటండి, ఆకాశం. అల్టిమేట్గా ఇచ్చేది ఏంటంటే ఒక రకమైన వెలుతురుని, ప్రకాశవంతమైన కాంతిని కావచ్చు, అందమైన వెల్లనలు కావచ్చు, అన్నిటినీ అన్నిటినీ సమకూర్చేది ఆ అనంత విశ్వం. సో ఆకాశం నుంచే కదా ఆవిర్భవించేది ప్రతి ఒక్క విషయం. సో అల్టిమేట్గా 5 ఎలిమెంట్స్ లైక్ ఏ గాడ్స్. అలాగే దీని నుంచి 5 కోశాస్. మీరు ఎప్పుడైనా విన్నారా 5 కోశాస్ అన్నారేంటి, కొత్తగా ఉందే అని అనుకోవద్దు. 5 కోశాస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీబడీ. ఎందుకంటే మనకి తెలియని ఒక శక్తి అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎవరైనా ఆలోచించండి, మనిషికే ఎందుకు సాధ్యమవుతుంది జ్ఞానం, మనిషే ఎందుకు ఆలోచించగలుగుతున్నాడు, మనిషే ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు, మనిషే ఎందుకు 2 కాళ్ళ మీదే నిలబడి పరిగెట్టగలుగుతున్నాడు. ఈ విషయాలన్నిటికి వెళ్తే ఒక రహస్యం బయటకు వస్తుందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోశాస్. ఏంటి కోశాస్? నేను ఇప్పటిదాకా మీకు పంచభూతాల గురించి చెప్పా, 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాల గురించి నేను ఇప్పటిదాకా చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు పంచకోశాల గురించి చెప్పబోతున్నాను. ఈ పంచకోశాల నుంచి పంచేంద్రియాలకి సంబంధం ఎందుకు అనేది మీకు తెలుస్తుంది అల్టిమేట్గా. సో ఈ పంచకోశాల్లో ఫస్ట్కి వచ్చినట్లయితే అన్నమయ కోశ. అన్నమయ కోశ అంటే ఎక్కడే ఉందండి అర్థం, అన్నం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతీది ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందండి, భూమి నుంచి ఆవిర్భవిస్తుంది. భూమి నుంచి వస్తుందంటే ప్రతీది భూమిలోంచి వచ్చేది భూమిలోకే కలుస్తుంది. అల్టిమేట్గా అది ధర్మ, అది ఇచ్చినటువంటి కంప్లీట్ ఒక నామ్. యాజ్ పర్ ద నామ్స్ భూమిలోంచి వచ్చింది భూమిలోకే వెళ్తుంది. మనిషి పుట్టినప్పుడు ఏమి తీసుకెళ్ళాడు, పోయినప్పుడు ఏమి తీసుకెళ్ళాడు, బట్ భూమి మీద భూమిని అనుసంధానించే బతుకుతాడు మనిషి కూడా, రైట్? సో అందులోకి చూసుకున్నట్లయితే ఫస్ట్ అన్నమయ కోశ. అన్నమయ కోశ ఏంటంటేనండి శరీరం, అంటే మనిషి భూమిలోంచి వస్తున్నాడు అని అన్నాం కదా అండి. అంటే ఫస్ట్ చూపిస్తే లేమెన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఫస్ట్ ఆవిర్భవించింది ఒక మనిషి అయితే ఆవిర్భవించడం జరిగింది. రీసెంట్గా మనకి చూసుకుంటే ఇన్వెన్షన్, మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని కూడా తప్పని చెప్పి నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ కోతులు కోతులుగానే ఉన్నాయి తప్ప మనుషులుగా తయారవ్వట్లేదు, కానీ స్టిల్ మనిషి అనేది ఒక అద్భుతమనే చెప్పాలి. అందువల్లే అంటే దీనికి సంబంధించి ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకమైన ఇది ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి మన విషయం గ్రంథాల పట్ల లేకపోతే పురాణాల పట్ల అని కాదు, సైన్స్ బేస్ చేసి మన ఛానల్లో చెప్పాలి కాబట్టి నేనేమంటానంటే సైన్స్కి రిలవెంట్గా మనిషి వన్స్ వచ్చాక మనిషి బ్రీడ్ నుంచే కదండి ఇంతమంది, ఈరోజు ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల కోట్ల ప్రజానికం ప్రపంచమంతా ఉండడానికి రీజన్. అయితే దీనికి గాను ఏంటి అసలు కారణం ఏంటి? అన్నమయ కోశ అంటే
శరీరం ఆవిర్భవించడానికి గల కారణం అన్నమయ కోశ అనేటువంటి ఒక కోశ అండి. ఇవి 5 బాడీస్ అంటారండి, 5 సెన్సర్స్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం ఉంటుందండి. అన్నమయ కోశ ఈజ్ ఫర్ దట్ ద రిలవెంట్ టు ద ఎర్త్ అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొడ్యూస్ ద కంప్లీట్ ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. ఎక్కడండి? అమ్మ కడుపులో, గర్భాశయంలో ఉండగానే, పిండోత్పత్తి జరిగినప్పటి నుంచి, ఓవులేషన్ జరిగినప్పటి నుంచి. ఇదేంటంటే ఒక ఎలిమెంట్ బికమింగ్ ఎ లైవ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకు ఇది? అన్నమయ కోశ ఇస్ అ పవర్ టు స్ట్రక్చరింగ్ టువర్డ్స్ అ ప్రొడ్యూసింగ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అక్రాస్. ఒక రీప్రొడక్టివ్ స్ట్రక్చర్లో ఒక ఫిజికల్ బాడీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అదండి. సెకండ్ ఏంటి? ప్రాణమయ కోశ. ప్రాణమయ కోశ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటండి? ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఎనర్జీ బూస్టర్స్ ఏంటండి? గాలి, నీరు. ఎందుకంటే ప్రాణ అనగానే బ్రెయిన్కి ఏదైతే ఫీడ్ అవుతుందో ఎయిర్ పరంగా మనం తీసుకోగలుగుతున్నాం. ఫోర్త్ది ఏంటంటే విజ్ఞానమయ కోశ. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు విజ్ఞానమయ కోశలో ప్రాబ్లం? విజ్ఞానమయ కోశ అనేటప్పుడు రిసీవింగ్ కదా, రిసీవింగ్ అ నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మరి బయట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా? పూర్వం మనం ఇండిపెండెన్స్ రాకముందు, మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారంటే దేని గురించి చేస్తుంటారు? ఎందుకంటే అప్పట్లో ఉన్నవాళ్ళు నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళు ఇది నా దేశం, ఇది నా దేశం, నా దేశం గురించి నేనేం చేయగలాలి అని నేను ఆలోచిస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? సొసైటీ సగటు రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంది? ఏ ఒక్క పౌరుణ్ణైనా మనం గమనించినట్లయితే ఇది నాది అని అకౌంటబిలిటీ ఎంతవరకు తీసుకుంటున్నారు? ఒక ఫ్యామిలీలో చూసుకుంటే వాళ్ళ ఫాదర్ కారు అలా మట్టి పడుతూ ఉన్నా డాడీయే క్లీన్ చేయించుకుంటారులే, ఓ 2000 ఇస్తే సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్తే అయిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? 2000 ఇస్తే సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే శుభ్రంగా మంచి నెగనగలాడే మంచి షోరూంలో తీసినట్టు మళ్ళీ కారుని తీసుకొచ్చి అప్చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతే ఎనర్జీ మీరు స్పెండ్ చేస్తున్నారో మనీ రూపంలో 2000, కానీ దీని విలువ మీ పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది? అంటే ఇక్కడ ఎలా ఉందంటే చెప్తానండి, మీలో యాజ్ ఎ పేరెంట్గా చెప్తున్నాను నేను, ఎవరిని నేను కంపేర్ చేయట్లేదు సుమా, ముందే చెప్తున్నాను. రేపన్న రోజు నన్ను అలా అనుకోకండి. ఒక పేరెంట్గా నేనే అనుకుందాం. ఎగ్జాంపుల్, నేనే నా పిల్లవ నా సన్కి నేనే మనీ వాల్యూ గురించి నేను నేర్పలేనప్పుడు, రేపన్న రోజున నేను ఒక 20 లక్షలో 30 లక్షలో ఆస్తి సంపాదించి తనకి ఇచ్చాను అనుకుందాం. తనకి ఏం తెలుసండి? 2000 పెడితే కార్ సర్వీసింగ్ చేస్తాడు, 20,000 పెడితే కార్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి బ్రేక్ షూస్ అన్నీ చేంజ్ చేస్తారు, మెయింటెనెన్స్ అవుతుంది, లేదంటే కనుక ఈ డబ్బులు ఇస్తే మెయిడ్ వచ్చి హౌస్ క్లీన్ చేస్తుంది. ఇంతవరకే నేర్పుతున్నాము. కానీ హౌ టు మేనేజ్ అనేది, సిచ్యువేషనల్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? సరే, వీళ్ళు జాబ్ తెచ్చుకుంటారు, బాగానే ఉంది. జాబ్ తెచ్చుకున్నాక వాళ్ళకి మనీ వాల్యూ తెలియకపోవడంతో వాళ్ళకి రేపు 5 లక్షల శాలరీ కాదండి, 10 లక్షల శాలరీ వచ్చినా సరే దాన్ని మేనేజ్ చేసుకునే క్యాపబిలిటీ లేనప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఏ లాభం చెప్పండి? సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్ అని మీలో ఎంతమంది మీరు ఏకీభవిస్తున్నారో, అంగీకరిస్తున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. డెఫినెట్గా చెప్తున్నాను, మీలో ఎంతమంది అయితే పేరెంట్స్ ఈ స్కిల్స్ ఖచ్చితంగా మాకు కావాలి, ఎందుకంటే చెప్తాను పేరెంట్స్, పిల్లలకు కాదు, పిల్లలకి మీరు నేర్పవసరం లేదు, మనలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఎందుకంటే బీయింగ్ ఎ పేరెంట్ మన లెవెల్లో ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఉంటుంది, బట్ యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిఫ్లెక్టెడ్గా ఉంటారు. కారణం ఏంటంటే మన తప్పేమీ కాదు, పేరెంట్గా మీ తప్పని కూడా నేను అనను, కానీ మార్చుకోవడానికి
చాలా చాలా విధానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఎస్పెషల్లీ మేము ఉచితంగా కండక్ట్ చేస్తాం కొన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ మాది మైండ్ విజన్ తరపు నుంచి. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎవరన్నా ఒక 100 మంది పేరెంట్స్ ఉన్నట్లయితే ఒక కమ్యూనిటీలో మీరు డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము ఉచితంగా మీ ఏరియాలోనే ఫ్రీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందులో కొన్ని టెక్నిక్స్ పిల్లల మాట ఆలకించే విధానంలో, అంటే మీ మాట ఏ విధంగా వినవచ్చు అనే విషయాల్లో కూడా మేము టెక్నిక్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి చాలా ఇంప్లిమెంటేషన్ కూడా చాలా సునాయాసంగా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఇవి సైకలాజికల్గా ఇది సైకలాజికల్ మెథడాలజీలో ప్రూవెన్ టెక్నిక్స్ అనే చెప్పాలి. సో ఇవి కాగ్నిటివ్ ఎబిలిటీస్ని డెవలప్ చేస్తూ రీఎన్ఫోర్స్మెంట్ మెథడాలజీలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా పేరెంట్స్ ఇప్పటికీ కూడా మాలో ఇంకా కావాలి సార్, ఇలాంటి విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకో 10 మందికి షేర్ చేయండి. అలాగే మనకు వచ్చే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో విపులంగా నేను చర్చించడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా కామెంట్ రూపంలో మాకు ఇచ్చినట్లయినా, లేదంటే మాకు తెలియజేసినట్లయితే, మాకు మెసేజ్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ టాపిక్స్ మీద నేను ఖచ్చితంగా పరిష్కార మార్గాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా సివిఆర్ హెల్త్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.